నమస్తే సారు ఒకటి రెండు పది యాభై వంద ఇవి శ్రీ చైతన్య నారాయణ ర్యాంకులు కాదు బాక్సాఫీస్ కలెక్షన్లు అస్సలే కాదు నాలుగు గంటల వ్యవధిలోనే మాస్క్ పెట్టుకోకుండా తిరిగిన వాళ్ళ కలెక్షన్ డ్రైవింగ్లో ఉండి కరెక్ట్గా అబ్జర్వ్ చేయలేదు కానీ ఇంతకంటే ఎక్కువ మందే ఉంటారు వందకి నైంటీ పర్సెంట్ మంది మాస్కులు లేకుండానే తిరుగుతున్నారు మీడియాలో దిక్కుమాలిన బ్యాక్గ్రౌండ్ పెట్టి ఓమ్రికాన్ ఇన్ని కేసులు వచ్చినాయని విని రోజు చస్తూ బ్రతుకుతూ మాస్కులు పెట్టి శానిటైజర్లు వాడి మీద ఆశతో అన్ని కేర్లు తీసుకునే వారంతా ఎర్రి పుష్పాల నా లైఫ్ నాకు నచ్చినట్లు బ్రతకడానికి పుట్టినా కానీ కామన్ సెన్స్ లేని నా కొడుకుల వల్ల చావడానికి కాదు ప్రతి నా కొడుకుతో గొడవపడి నా మూడుని పాటు చేసుకోదలుచుకోలేదు అందుకే ఈ ట్వీట్ చేస్తున్నా నిన్న ఇరవై పన్నెండు ఇరవై ఒకటి ఈవినింగ్ నాలుగున్నర నుండి ఐదు గంటల మధ్యలో హప్సీగూడ సిగ్నల్ దగ్గర అండ్ సెకండ్ సిగ్నల్ దగ్గర మాస్కులు పెట్టుకోకపోవడమే కాకుండా రోడ్ల మీద ఉమ్ముతున్నారు ఏపీ ట్వంటీ ఎయిట్ సిఎఫ్ వన్ ఫోర్ త్రీ ఎయిట్ స్కూటీ ఏపీ ట్వంటీ నైన్ బిఆర్ సిక్స్ జీరో డబల్ ఫైవ్ బైక్ మీద బ్యాక్ సైడ్లో ఉన్న వ్యక్తి యూసఫ్గూడ ఆటో స్టాండ్లో ఎస్ఆర్ నగర్ రద్దీ ప్లేసెస్లో ఇలాంటి వాళ్ళు మస్తుమంది ఉన్నారు ఈ నా కొడుకుల వల్లనే లాక్డౌన్లు పెట్టేది వీళ్ళకి వెయ్యి రూపాయలు ఫైన్ వేయడం కాదు డంపింగ్ యార్డ్లో పని చేపించాలి ఆ స్మెల్కి మాస్క్ పెట్టుకోవడం అలవాటు అవుతుంది నిద్రలో కూడా మాస్కులు తీయరు పోయినప్పుడు ముడ్డి కడుక్కోండి అని ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు కదా మరి మాస్కులు పెట్టుకోండి డిస్టెన్స్ పాటించండి చస్తావు నీతో పాటు పది మందిని చంపుతావు చెప్పాలా కడుపు కన్నమే కదా తినేది ఇన్ని పోరాటాలు చేసి తెలంగాణ తెచ్చుకుంది అల్లా రూల్స్ బ్రేక్ చేస్తే ఉచ్చపోపిస్తారు అని భయపడాలి మనిషికో మాట గొడ్డుకో దెబ్బ మనిషిగా మాట వినకపోతే గొడ్డుని బాధినట్టు బాధైనా చెప్పండి